ఉప ఎన్నికలు అనేటువంటిది కేసీఆర్కి ఒక ఊపిరి పోస్తూ ఉంటుంది. రాజకీయం రొటీన్ అయిపోయినప్పుడల్లా ఒక ఉప ఎన్నిక అనుకోకుండా రావడం ఒక ఎత్తు, లేదంటే తనే క్రియేట్ చేసుకున్నదైతే మాత్రం ఇప్పుడు తాజాగా హుజూరాబాద్. ఎందుకు అంటే ఈటెలని తీసేసింది ఆయన, బయటికి వెళ్ళిపోయేలా చేసింది ఆయన, చెడగొట్టింది ఆయన. అంతకుముందు నాగార్జున సాగర్ అయితే అనుకోకుండా జరిగినటువంటి ఉప ఎన్నిక అనుకోవచ్చు, దుబ్బాకి సంబంధించినటువంటిది కూడా ఆ తరహాలోనే అనుకోవచ్చు. కానీ ఏ హడావిడి లేకుండా ఉన్న సందర్భంలో ఉప ఎన్నికను సృష్టించడం ద్వారా ఓ రకమైనటువంటి అంటే జనరల్ సమస్యల నుండి, ఒక నిరుద్యోగము, ఉద్యోగాలు, లేకపోతే నిధులు, నియామకాలు, నీళ్లు, ఇవన్నిటి నుంచి పక్కకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్. ఇప్పుడు ఆయన పథకమే ఇప్పుడు పెద్ద చర్చకి కారణమైంది. ఎందుకు అంటే ఉప ఎన్నిక జరగబోతున్నటువంటి హుజూరాబాద్ ప్రాంతంలో దళిత బంధు పథకం ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద తీవ్ర ఒత్తిడి ప్రారంభమైంది. మీరు రాజీనామా చేస్తే కేసీఆర్ ఇస్తాడు అన్నటువంటిది ఒకవైపున, ఈవెన్ ఎమ్మెల్యేలకి కూడా ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు. అందుకే రాజాసింగ్ ఒక సవాల్ విసిరారు, మా నియోజకవర్గానికి కనుక దళిత బంధుతో పాటుగా సంక్షేమ పథకాలు ఎన్ని కోట్ల ప్యాకేజ్ ఇస్తారు, నిన్ననే 150 కోట్ల ప్యాకేజీ నాగార్జున సాగర్కి ప్రకటించారు కదా, అట్లాగే నా నియోజకవర్గానికి ప్రకటించండి, నేను రాజీనామా చేస్తాను, ఉప ఎన్నికల్లో మీరు గెలుద్దురు కానీ, ఇదే మీరు గెలుస్తారు నేను గెలుస్తారో చూస్తాను అన్నట్టు ఒక సవాల్ విసిరారు. సవాళ్ళని స్వీకరించడం అలవాటు ఉన్నటువంటి కేసీఆర్ గతంలో రాజీనామా చెయ్యన్నప్పుడల్లా రాజీనామా చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు తన మిత్రుడైనటువంటి ఓవైసీ బాధపడుతున్నటువంటి ఏకైక కాన్సెప్టు అక్కడ రాజాసింగ్ గెలవడం గోషామహల్ దగ్గర. బావ కళ్ళల్లో ఆనందంలాగా ఓవైసీ కళ్ళల్లో, స్నేహితుడి కళ్ళల్లో సంతోషం కోసం రాజాసింగ్ నియోజకవర్గానికి ఏమన్నా ఒక 500 కోట్లు ప్రకటించి, అలాగే దళిత బంధు, అలాగే ఇతర బంధు కార్యక్రమాలు ఏమన్నా ప్రకటించి అక్కడ ఉప ఎన్నికల్లో ఆ సీటును బీజేపీకి దూరం చేయడం ద్వారా భవిష్యత్తులో టీఆర్ఎస్ని మరింత కొత్త ఎత్తుగడ వైపుకి తీసుకెళ్తారా ఏంటి అన్నటువంటిది కేసీఆర్ చేతికి వచ్చింది ఇప్పుడు అస్త్రం. మరి చేస్తారో లేదో చూద్దాం.